మిగిలిన ఆ నాలుకొట్టతో సినిమా తీశారు గాని నేను బాగా నటించాను సార్, నన్ను నటన చూసారా? ఆ వద్దులేవయ్యా, నువ్వు మా సినిమా పనికిరావు. కోటి రూపాయలు ఇస్తే కొత్త కురాలు చాలా మంది ఉన్నారు, చాలా బాగా నటిస్తారు. మరీ కోటి రూపాయలేనా? నేను వెళ్తాను, నాకు ఆఫీస్ లో చాలా పని ఉంది. సార్ కూర్చోండి సార్, సార్ కూర్చోండి సార్, సార్ కూర్చోండి. ఆడిషన్స్ కి వచ్చిన కుర్రాలకి ఫోన్ చేయాలయ్యా. సరే సార్, మీరు ఇస్తే నా కోటి రూపాయలు ఇచ్చేయండి సార్. ఏంటో ఇసుకిస్తా, మొదటి సినిమాకి ఛాన్స్ ఇవ్వడమే గొప్ప, మరి డబ్బులు కూడా నీకు కావాలంటే లక్ష రూపాయలు ఇప్పిస్తా తీసుకో. లక్షేనా? అంత నా కర్మ. సరే అప్పులన్నీ తీర్తాయి, మొదటి సినిమా కదా, అడ్జస్ట్ అయిపోదాం. ముందు ముందు ఎలానో కోట్లు వస్తాయి కదా. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి సార్. ఎలా వచ్చారు? మ్యూజిక్ డైరెక్టర్ చంటి గారు వచ్చి సిడి ఇవ్వమన్నారు సార్. ఆఫీస్ బాయ్ గారు తనను చూడమని చెప్పాను, చూడలేదా? ఎవరు? దొరకలేదు సార్. సరే తప్పుతుందా? ఆఫీస్ బాయ్ అనుకోడా, నేనే చూసుకోవాలి. నాక హీరోలాగా ఛాన్స్ ఇవ్వండి సార్. సరే సార్, మీరు నాకు ఆ లక్షిస్తే నేను హీరోలాగా నటించేస్తాను సార్. ఎవరు సార్? అతను నీకు వేరే పని లేదా? నా వంట పడుతున్నావు? నీకు హీరోకి ఛాన్స్ కావాలి, లక్ష రూపాయలు కూడా కావాలా? అలా కాదు కానీ, ముందు నీకు చిన్న పాత్ర ఇస్తా, అది బాగా చేస్తే మరో పాత్ర. సరే సార్, నేను ఏ పాత్ర ఏం చేస్తాను సార్, ఏదో ఒకటి ఇచ్చేయండి. పాత్ర ఏంటయ్యా పాత్ర? అన్ని క్రాఫ్ట్లు వాళ్ళు ఈ సర్వీస్ చేస్తుంటే నువ్వు నిలబడి డైలాగ్ చెప్పటమేగా. అలా కాదు కానీ, ఏదో క్రాఫ్ట్లు పని చేయి, ఆ తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? అక్కడ రూమ్ లో టీ చేయడానికి అన్ని ఐటమ్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్ గారు వస్తారు, మూడు టీలు చేసి తీసుకురా. ఎల్లో బాగా చేసి తీసుకురా. కర్మ తప్పదా? తప్పదు. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. ఏందా హీరో నెత్తికినారా? రేపటికల్లా మీ ఎదురుగా ఉంచుతాను. మన ఆడిషన్ లో ఇద్దరు కురాలు సెలెక్ట్ చేశాను, పెర్ఫార్మెన్స్ బాగా చేస్తున్నారు,
మన సినిమా తప్పగిట్టదు సార్. ఏంది మళ్ళా రేపటి వరకు ఆగాల. అది సరే గాని నా కారులో మొబైల్ ఉండిపోయింది, మన ఆఫీస్ బాయ్ని పంపించి తెప్పించండి. అవును మర్చిపోయాను, మన ఆఫీస్కి ఒక ఆఫీస్ బాయ్ కూడా లేడు. ఏంటే ఆఫీస్కి ఆఫీస్ బాయ్ అనే చూడలో పేరు, ఇక మన సినిమాకి హీరోని ఎక్కడ చూస్తారా మీరు? సార్ 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 కోపడకండి సార్, ఆ నెల నుంచి ప్రయత్నిస్తాను కానీ ఎవరు ఆఫీస్ బాయ్గా పనిచేయడానికి ఒప్పుకోవట్లేదు. ఈరోజు ఒక డైనమిక్ క్రోన్ తీసుకొచ్చాం సార్, ఆఫీస్ బాయ్గా పనిచేయడానికి అతను లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. Thank you.